మన రాష్ట్రంలో జరుగుతున్న సంఘటన చూస్తూ ఉంటే ప్రతి చిన్న విషయానికి కూడా పొలిటికలైజ్ చేస్తూ ఉన్నారు. అంటే రాజకీయాలను అడ్డుపెట్టుకుంటే లేకపోతే రాజకీయపరమైన బుర్ర జల్లితే మన మీద ఉన్న నేరాలన్నింటినీ కూడా పక్కకు తొలగిపోతాయని ఒక భ్రమలో ఉన్నారు చాలామంది. ప్రభుత్వం యొక్క డ్యూటీ ఏంటి? ఈ విషయం ఈ చిట్ ఫండ్ విషయంలో చూసినట్టయితే అటు వినిమయదారుణ్ణి వినియోగదారుణ్ణి ఇద్దరిని కూడా ప్రభుత్వం రక్షిస్తుంది. వాళ్ళ హక్కులను అనుభవించుకుంటే ఎవరిని తప్పలేదు. వీళ్ళు ట్యాక్స్ పేయర్స్ అండి, వీళ్ళు మాకు విరోధులు కాదు. వ్యాపారవేత్తలు అందరూ కూడా ట్యాక్స్ పేయర్స్. ఆల్ ద బిజినెస్ మెన్ ఆర్ విఐపీస్ టు గవర్నమెంట్, అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్ విఐపీస్ అని. వాళ్ళని ఎందుకు మేము అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం? వాళ్ళ ఏస్ట్ ట్యాక్స్ పేయర్స్ అని అందరూ ఉన్నాం. ట్యాక్స్ పేయర్స్ని ఎందుకు మేము అవమానపడతాం? అలాగని అన్యాయం జరగడం ప్రజలు ప్రజలకు అన్యాయం జరిగిన చూస్తూ ఊరుకుంటే గవర్నమెంట్ అవ్వదు. గవర్నమెంట్ తన డ్యూటీ తను చేస్తుంది. తన డ్యూటీ తను చేస్తున్న ప్రధానికి రాజకీయ కక్షలతో మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారన్నారు. చిట్ ఫండ్ యాక్ట్ సెక్షన్ రాత్రి చదివాను నేను. చిట్ ఫండ్ యాక్ట్ సెక్షన్ 79 ఏపీ చిట్ ఫండ్ యాక్ట్ 1982 దాంట్లో ఏం చెప్తుందంటే మన ఇక్కడ ఎవరెవరిని అరెస్ట్ చేశారు? ఆదిరెడ్డి అప్పారావు గారిని, వారి అబ్బాయిని ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎవరు వాళ్ళిద్దరు? ఆ చిట్ ఫండ్ కంపెనీలో ఏదో జగజన్య, ఆ చిట్ ఫండ్ కంపెనీలో ఒకళ్ళు మేనేజింగ్ పార్ట్నర్ అవ్వచ్చు, రెండు వాళ్ళు పార్ట్నర్ అవ్వచ్చు వాళ్ళిద్దరు. దీంట్లో సెక్షన్ 79 ఏం చెప్తుంది? వేర్ అన్ అఫెన్స్ అండర్ దిస్ యాక్ట్ హ్యాస్ బీన్ కమిటెడ్ బై ఎ కంపెనీ, ఎవరీ పర్సన్ హూ ఎట్ ది టైమ్ ఆఫ్ అఫెన్స్ వాజ్ కమిటెడ్ వాజ్ ఇన్ఛార్జ్ అండ్ వాజ్ రెస్పాన్సిబుల్ టు ద కంపెనీ ఫర్ ది కండక్ట్ అండ్ బిజినెస్ ఆఫ్ ది కంపెనీ యాజ్ వెల్ యాజ్ కంపెనీ షాల్ బి డీమ్డ్ టు బి గిల్టీ ఆఫ్ ది అఫెన్స్ అండ్ షాల్ బి లయబుల్ టు బి పనిష్డ్ ప్రొసీడెడ్ అగెన్స్ట్ ది పనిష్డ్ అకార్డింగ్లీ. అంటే దాంట్లో ఎవరుంటారు వాళ్ళు చర్యలు తీసుకోమని చట్టం చెప్తుంది. దాంట్లో ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్సీ చేశాడు కాబట్టి ఆయన వదిలేమనో, లేదా ఆదిరెడ్డి వాసు గారు తల్లి గారు మున్సిపల్ కమిషనర్ చైర్మన్ మేయర్ చేశారు కాబట్టి వారు వదిలేమని అక్కడ చట్టంలో లేదే. ఈ చట్టంలో ఉన్నది ఎవరు రెస్పాన్సిబుల్? దాంట్లో కంపెనీలో పనిచేసే ఎంప్లాయీ కూడా ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దట్ మిస్కాండక్ట్. వారిని కూడా అరెస్ట్ చర్యలు తీసుకోమని ఉంది. మరి చర్యలు తీసుకుంటే దాన్ని తీసుకొచ్చి పొలిటికల్ చేస్తున్నారు. మరి ఎంతవరకు ధర్మం అది అని అడుగుతాను. ఇప్పుడు అగ్రిగోల్డ్ ఉంది, ఎవరి టైంలో జరిగిందండి అది? చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు రక్షించారని నేను చెప్పలేదే. వాడు తప్పు చేసిన వాడు కాబట్టి దాన్ని చర్య తీసుకున్నారు. పనిష్మెంట్ ఎవరు అనుభవించారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పే చేసింది. మరి ఇప్పుడు ఈ జగజన్ని ఎత్తేసారనుకున్నప్పుడు అప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పి ప్రభుత్వం తన కాపాడుకోవాలి. ఎవరైతే దాంట్లో జాయిన్ అయ్యారో దాన్ని కాపాడుకోవాలి. ఇది చేసి ఇంకో పెద్ద తప్పు ఏంటంటే చిట్టు పాడుకున్నవన్నీ నానహింసలు పెడతారు. చివరికి వాళ్ళు ఒక 5-6 నెలలు తిరిగి సెటిల్మెంట్ చేసేసుకోవడానికి త్వరలో ఏదో సెటిల్మెంట్ చేసుకోండి, ఇంకా వీళ్ళు 20% 25% కట్టవలసి వస్తుంది అనుకోండి, అది ముందు తీసేసుకుంటున్నారు. ఇత్ ఇంట్రెస్ట్ తీసుకుని మిగతా డబ్బులు నానహింసలు పెట్టేస్తుంటారు. ఇవన్నీ చాలా దీని మార్గదర్శనంలో జరుగుతున్నాయి, ఇక్కడ జరుగుతున్నాయి. నేను జరగదవటం అనేది చిట్ ఫండ్ కంపెనీలు లేనే లేదు. అటువంటి అన్నీ జరిగితే ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి దాన్ని అరికట్టాలని మీరు చెప్తున్నారు. వాళ్ళు ఎందుకు రావట్లేదు పోలీస్ స్టేషన్కి? చిట్ ఫండ్లు ఎవరు జాయిన్ అవుతారండి? డైలీ క్యాష్ ట్రాన్సాక్షన్ జరిపి వ్యాపారస్తులు జాయిన్ అవుతుంటారు. వాళ్ళ వ్యాపారాలకు భయం, లేకపోతే మనకి ఎందుకు వచ్చిన గొడవ ఎవరు బయటకు రారు. బయటకు రాకపోయినంతలో పచ్చిరోజు అయిపోరు అందరూ. అని చేత ఖచ్చితంగా దీంట్లో ఎవరు రెస్పాన్సిబిలిటీ పర్సన్సో వాళ్ళని అరెస్ట్ చేయడం ఏ విధమైనటువంటి తప్పు లేదు. ఇటువంటి అన్యాయాలు జరగ చూస్తూ ఊరుకుంటే ఇంక దీన్ని అరికట్టలేదు. అంచేత జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఆయన ధైర్యశాస్త్రమైన వ్యక్తి, ఆయన ఏమి తప్పుగా అంచనా అయితే తప్పుగా వెళ్ళే వ్యక్తి కూడా కాదు. అంచేత ఈ తప్పులన్నింటిని కూడా మనం అరికట్టాలనే ప్రధానమైనటువంటి మరి జయంతో ఈ ప్రభుత్వం ఇవాళ పనిచేస్తుంది. మీరు కూడా సపోర్ట్ చేయాలి దాన్ని. ఇటువంటి ఏమైనా ఉండుంటే ఇవ్వండి ప్రభుత్వానికి, దాని మీద ఎంక్వైరీ చేయించి అటువంటి కంపెనీలు ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా చేయించారు. దాంట్లో వెనకాడి ప్రశ్న లేదు. దీన్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. ఎవరు ఏ ఒక్కరు కూడా దీన్ని ఎంకరేజ్ చేయడానికి దయచేసి ప్రయత్నం చేయకండి. ఇది ఎవరైనా ఎవరైనా తప్పే, తప్పు చేసినప్పుడు రామోజీరావు రావచ్చు, లేదా ఆదిరెడ్డి అప్పారావు రావచ్చు, ఎవరైనా మనకు ఒకటే. ప్రజలు అన్యాయానికి గురి కాకూడదు. అదేం లేదే, రామోజీరావు ఒక న్యాయం మాకు ధర్మం చేస్తుంది. ప్రభుత్వం ఏమైనా చెప్తుంది రామోజీరావు పొద్దుట్లు లేకపోతే ఏ భాషలో తిట్టారు అన్ని భాషల్లో తిడుతున్నారు కదా మమ్మల్ని ముఖ్యమంత్రి గారిని.
ఆయనకు కోర్టు ఆయన కోర్టులు ఏవో వేస్తున్నాయి మరి. అది మా తప్పు, ప్రభుత్వం తప్పు కాదు, కోర్టుల డైరెక్షన్ బట్టి ఫాలో అవ్వాల్సి వస్తుంది. లేకపోతే రామజోగారు అండి అన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమన్నా చీఫ్ విఐపీ తీసుకెళ్తా ఇమ్మీడియట్గా వాపలే వేస్తారు దాంట్లో అనుమానం లేదు. ఆ కోర్టుల రక్షణ కాపాడుతున్నాయి కాబట్టి అది అగటం. ఎవరు తప్పులు చేస్తే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరికన్నా చిట్ ఫండ్ కంపెనీలు ఉండి ఉంటే ఇవ్వండి, వాళ్ళ మీద కూడా మేము కేసులు పెడతాం, దాంట్లో ఏమీ అనుమానం లేదు. ఇవ్వండి, ఏమన్నా ఉంటే రాజమండ్రి పట్టణంలో కానీ రాష్ట్రంలో ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చిట్ ఫండ్ కంపెనీలు పట్టి వాళ్ళు ఇలాంటి అన్యాయం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వారి మీద కూడా ఎంక్వైరీ చేస్తారు, దాంట్లో ఏమీ అనుమానం లేదు. మా యొక్క జయం ఏంటంటే ప్రజలకి అన్యాయం జరగకూడదు, అది మే. అలానే వాళ్ళకి ఏమీ మీ అన్యాయం ఈ కంపెనీల వాళ్ళకో లేదా వ్యాపారస్తులకో అన్యాయం చేయమని అంటలేదు. వాళ్ళ హక్కులు కూడా వాళ్ళు పరిరక్షిస్తూనే ప్రజలకు అస్సలు అన్యాయం జరగడానికి వీలదు. ఓ పక్క ప్రజలకు అన్యాయం జరగకూడదు, ఓ ప్రక్క వాతావరణానికి కూడా ఇబ్బంది కలిగించే పరిశ్రమలు ఉంటాయి, అది కూడా కలగకూడదు. అలాంటి పరిశ్రమలు మూసేయకూడదు. అలా అన్నింటినీ సమాంతరంగా చూసుకోవడమే ప్రభుత్వం. ఒక తండ్రి అంటే ప్రభుత్వం, ముఖ్యమంత్రి అంటేనే అంతే, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉండదండి. ఎవరైనా ఒకటే వాళ్ళు చేస్తున్నారు కదా, వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు అమాయకులు కాదు, విజ్ఞులు. వీళ్ళు ఎవరు ఎన్ని పాడుకోవడానికి ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. తెలీదా ఎంపీ భరత్ కుమార్ గారు ఎటువంటి ఆదిరెడ్డి ఎటువంటి రాజమండ్రి అంతా తెలుసు అండి, దాని మించి ఏం పెద్దగా వరే వర్క్ అవుతుంది, ప్రజలందరికీ తెలుసు. అంటే కోర్టులు కొట్టేసిన పెద్దానికి తక్కువ ప్రభుత్వాల మీద పెడతారండి, అవి విట్నెస్లు వీలు కాకపోతే కొడేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసు సార్, రాష్ట్రపతికి సంబంధం ఏంటి రైల్వేది? కొన్ని కేసెస్ ఏవైతే ఉన్నాయో వ్యక్తుల పైన ఏవైతే కేసెస్ ఉన్నాయో ముందరే రైల్వే ఏమైనా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని సార్. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఎవరైనా పాడు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయచ్చు, దాంట్లో ఇబ్బంది ఏమి లేదు.